Hi guys, what's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more wedding series vlog. Finally, iroju reception day. Meeru aa vlog chudabothunnaru. And reception roju morning darshan vallu start ayipoyaranamata. Vallu breakfast cheskoni 9:30 kanta start ayipoyaru. And nenu vallu ostunnaru ani cheppesi quick ga ee makeup look aithe aa roju create chesan anamata. Adi nenu meeku chupistanu. No foundation, nothing. Chaala simple ga ready ayipoyanamata. And nenu use chesina product links anni kuda description box lo ichuntanu. So ee roju plan em జరిగిందంటే రిసెప్షన్ రోజు ఫస్ట్ దర్శన్ వాళ్ళు 9:30 వచ్చారు. 9:30 అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ లంచ్ టైంకి దగ్గర దగ్గర వచ్చారనమాట. సో నేను చాలా త్వరగా రెడీ అయిపోదాం అని చెప్పేసి రెడీ అయిపోయాను ఆ రోజు. సో వాళ్ళ రిసీవింగ్ జరిగింది, అది అయిపోయిన తర్వాత మా మెయిన్ మేకప్ కూడా స్టార్ట్ అయిపోయింది. రిసెప్షన్ డే ఇస్ ఎ బిగ్ డే కదా, సో దట్ టు ఇంకా మేమిద్దరం ఇంకా ఫుల్లీ కంప్లీట్లీ అఫీషియల్గా కలవబోతున్నాము రిసెప్షన్ రోజు. అండ్ సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఆ రోజు అంతా ఫుల్ హ్యాపీ హ్యాపీగా నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అవ్వచ్చు, లేదంటే చిన్న చిన్న డీటెయిల్స్ ఏది ఉన్నా కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లోనే ఇచ్చింటాను. ఇఫ్ ఇన్ కేస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అది మిస్ అయి ఉంటే డెఫినెట్లీ మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు డెఫినెట్లీ ఐ ప్రొవైడ్ ఇట్. అంటే రైట్ నా ఇప్పుడు నేను కామెంట్స్ చూడలేకపోవచ్చు, తర్వాత డెఫినెట్లీ ఐ విల్ చెక్ విత్ దట్ వన్స్. రిసెప్షన్ ఏంటంటే ఈవినింగ్ నుండి స్టార్ట్ అవ్వబోతుంది, లైక్ 7 అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ మేమేమనుకున్నామంటే అట్లీస్ట్ 1 అవర్ బిఫోర్ అయినా ఫోటోషూట్స్ కంటే రెడీ అయిపోవాలి అని చెప్పేసి మేము అనుకోండేది ఒకటి, అక్కడ జరిగింది ఇంకొకటి. మీరు వ్లాగ్ చూస్తే మీకు డెఫినెట్లీ అర్థమైపోతుంది. అండ్ యా, అండ్ రిసెప్షన్ తర్వాత వచ్చే వ్లాగ్స్ అన్ని మెయిన్ వెడ్డింగ్ సిరీస్ ఉన్నవే రాబోతున్నాయి. సో వెడ్డింగ్ లైఫ్ అనేది స్టార్ట్ అయిపోతుంది గైస్, నాది డెఫినెట్లీ మీరు చూడండి. యూ విల్ ఫీల్ రియలీ హ్యాపీ బికాస్ నా హ్యాపీనెస్ మీరు చూడగలుగుతున్నారు కదా. సో ఐ ఫీల్ రియలీ హ్యాపీ. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్ట్. సో ఫౌండేషన్ లాంటిది ఏమి యూజ్ చేయట్లేదు, డైరెక్ట్గా నేను పర్పుల్ది కలర్ కరెక్టింగ్ ప్యాలెట్ వస్తుంది కదా, కన్సీలర్ అన్నీ దాంట్లోనే ఉంటాయి. ఏమైనా యాక్నే మార్క్స్ ఉన్నా కూడా దాంతో కవర్ చేసేసుకోవచ్చు. అది వేసేసుకున్న తర్వాత ఇమీడియట్గా నేను పర్పుల్ది జెమ్ స్టోన్ లవ్ ఐ షాడో ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. సచ్చే పిగ్మెంటెడ్ ప్యాలెట్ అండి, నేను ఇప్పటివరకు చాలా ట్రై చేశాను కదా. ఇంత అఫోర్డబుల్ ప్రైస్కి నాకు తెలిసి ఇంత మంచి పిగ్మెంటేషన్ నేను అఫోర్డబుల్ రేంజ్లో బడ్జెట్లో చూడలేదన్నమాట. అంటే అన్నీ ఉన్నాయి, మనకు మ్యాట్ షేడ్స్ కావాలంటే మ్యాట్ షేడ్స్ ఉన్నాయి, అలాగే మనకు షిమ్మర్ షేడ్స్ కావాలనుకుంటే షిమ్మర్ షేడ్స్ ఉన్నాయి. మనం డైలీకైనా యూస్ చేసుకోవచ్చు, ఏదైనా మంచి పార్టీ లుక్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. అండ్ చాలా పిగ్మెంటెడ్, నాకు ఆ పిగ్మెంటేషన్ చాలా బాగా నచ్చింది అనమాట. కలర్స్ కూడా మనం డైలీ బేసిస్కి యూస్ చేసుకోవచ్చు, స్మూత్ కలర్ అప్లికేషన్ ఉంటుంది, వెరీ వెరీ వెల్వెటి మ్యాట్ టెక్స్చర్ అండి. అండ్ బ్లెండింగ్ కూడా నాకు చాలా ఈజీ అనిపించింది అనమాట, వెరీ వెరీ ఈజీ టు బ్లెండ్. నేనైతే జస్ట్ ఫస్ట్ బేస్ కోట్ లాగా ఒక నార్మల్ న్యూట్రల్ షేడ్ యూస్ చేసుకొని తర్వాత షిమ్మర్ షేడ్ నాకు చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ అయితే ఆ షిమ్మర్ షేడ్ యూజ్ చేసేసాను అనమాట. నెక్స్ట్ నాకు కాజల్ ఎక్కువ కళ్ళకు పెట్టేది అలవాట్లేదు, ఐలైనర్ లాగా యూస్ చేద్దామని చెప్పేసి నేను పర్పుల్దే యూజ్ చేస్తున్నాను అనమాట ఐలైనర్ ఇక్కడ. ఐ మీన్ కాజల్ ఇది, దిస్ ఈజ్ ఆల్సో వెరీ పిగ్మెంటెడ్ అండ్ లాంగ్ లాస్టింగ్ మనకు, అందుకే ఇది చాలా జెడ్ బ్లాక్ కలర్లో ఉంది. ఐలైనర్ లాగా అయితే ఇంకా బాగుంటుంది అనిపించి నేను ఇది జస్ట్ అట్లా పైన వేసుకున్నాను అండ్ అలాగే టైట్ లైన్ చేసుకున్నాను. నేను దర్శన్ వాళ్ళు వచ్చినప్పుడు ఏ మేకప్ అయితే వేసుకున్నానో సో అదే మేకప్ ఇక్కడ రీక్రియేట్ చేస్తున్నాను అనమాట. నేను దీంట్లో బేస్ ప్రోడక్ట్స్ ఏం చూపించట్లేదు బికాజ్ ముందు వీడియోలో అంతా చూపించేశాను కాబట్టి, ఇక్కడ ఓన్లీ ఐస్కి సంబంధించినవి. తర్వాత ఇంకా చూడండి చాలా బాగున్నాయి ఈ ప్రోడక్ట్స్ అయితే, 100% రికమెండ్ చేస్తాను ఇవి. అండ్ ఫర్ ద మస్కారా దిస్ ఈజ్ ఆల్సో వెరీ లాంగ్ లాస్టింగ్ ఫ్రమ్ పర్పుల్ అండి. సో వాల్యూమినెస్ కొంచెం లెంత్ అండ్ కావాలనుకుంటే యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్ వన్ అవుట్. అండ్ రోజంతా వేసుకున్నా కూడా స్మర్ద్ అవ్వడం లాంటిది అలాంటిది ఏం లేదనమాట, ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్ అండ్ లైట్ వెయిటెడ్ ఉందన్నమాట. సో వాండ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనకు ఐస్కి, సో మంచి వాల్యూమ్ అయితే ఇచ్చింది నాకు అది. అండ్ దీస్ ఆర్ ద మ్యాజిక్ ప్రోడక్ట్స్ అండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొరియన్ ప్రోడక్ట్స్ నచ్చితే ఇవి మీకు డెఫినెట్గా నచ్చుతాయి, లిటరలీ ఒక కొరియన్ ప్రోడక్ట్ యూజ్ చేసినట్టే ఉందండి నాకు, భలే నచ్చింది అనమాట. ఫస్ట్ది అయితే ఇది బ్లష్ అనమాట. సో బ్లష్ ఇది చాలా పిగ్మెంటెడ్ ఉంది అండ్ మంచి చాలా న్యాచురల్ ఫినిష్ ఇచ్చిందనమాట. సో ఇది మీరు ఫౌండేషన్ లేకుండా అయినా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దిస్ ఇస్ ఫ్రమ్ పర్పుల్, ఇట్స్ చీక్ కిస్ క్రీమ్ టు పౌడర్ బ్లష్ స్టిక్
స్టిక్ అన్నమాట ఇది. సో ఇది నేను 04 షేడ్లో తీసుకున్నట్టున్నాను. సో షేడ్ లింక్స్ షేడ్ అన్ని కింద నేమ్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. ఇది కూడా అంటే పౌడర్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అయ్యే బ్లష్ అన్నమాట ఇది. క్రీమ్ కానీ మ్యాట్ ఫినిష్లో ఉంటుంది అనమాట. అండ్ ఫైనలీ ఫర్ ద హైలైటర్ హియర్ పర్పుల్ యూజ్ చేస్తున్నారనమాట. లిడ్ గోల్స్ క్రీమ్ టు పౌడర్ హైలైటింగ్ స్టిక్ ఇది. సో ఇవి వెరీ ట్రావెల్ ఫ్రెండ్లీ. నేను ట్రావెల్కి తీసుకెళ్ళాను అనమాట. ఇవి ఈజీగా కనిపెట్టేయచ్చు మీరు. ట్రావెల్కి అస్సం ఉంటాయి అండ్ డే టు డే బేసిస్కి కూడా చాలా బాగుంటాయి. ఎస్పెషలీ సన్లోకి వెళ్ళినప్పుడు ఆ రిఫ్లెక్షన్ అనేది చాలా మంచిగా తెలుస్తుంది అనమాట. హైలైటర్ కూడా చాలా చాలా బాగుంది. మీకు కొరియన్ కొంచెం గ్లాస్ స్కిన్ కావాలనుకుంటే యూ షుడ్ డెఫినెట్లీ చెక్ దీస్ ప్రోడక్ట్స్ అవుట్. ఇవన్నీ పర్పుల్లో మనకు ఎక్స్క్లూజివ్గా అవైలబుల్లో ఉంటాయి. నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను యూజువల్గా రెడ్ లిప్స్టిక్ అసలు వేయను. ఆ రోజు వేసాను కాబట్టి చూపిస్తున్నాను అనమాట. ఇది పర్పుల్ మినీ లిప్స్టిక్ అనమాట. సో 20 అనుకుంటా మై ఫస్ట్ గాసిప్ అని చెప్పేసి షేడ్ ఇది. వెరీ పర్ఫెక్ట్ రెడ్ షేడ్ అండ్ ఈ రెడ్ షేడ్ వేసిన వెంటనే నాకు ఫైనల్ లుక్ అనేది వచ్చింది. ఎప్పుడైనా మీరు బేస్ మేకప్ అసలు వేసుకోవట్లేదు అనుకుంటే ఒక రెడ్ లిప్స్టిక్ యాడ్ చేయండి, అదే మీ లుక్కి చాలా హైలైట్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ మై ఓవరాల్ లుక్ అండ్ ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ విల్ బీ లిస్టెడ్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. ఇది మా రిసెప్షన్కి వేసిన డెకోర్. చాలా బాగుంది కదా. సో నేను పింట్రెస్ట్లో చాలా సర్చ్ చేశాను. రెడ్ థీమ్లో ఉన్నవి మధ్య చాలా హైలైట్ అవుతున్నాయి అండ్ రెడ్ థీమ్స్లో ఉన్నవి చాలా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారనమాట. అవి పిక్చర్స్కి బాగా వస్తుంది, చాలా వెల్కమింగ్ ఉంటుంది, వచ్చిన వాళ్ళందరికీ ఒక ఎలిగెంట్ లుక్ వస్తుంది అని చెప్పేసి. సో షాన్లేయర్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి హైదరాబాద్ నుండి తెప్పించారు. నేను సేమ్ డిజైన్ కావాలని చెప్పంటే వెంటనే తెప్పించారనమాట. డెకోర్ అంతా ఇది ఓవర్ నైట్లో ఫినిష్ చేసేసారు. చాలా బాగా వచ్చింది. అండ్ ఎంట్రెన్స్లో ఇట్లా పైన సీలింగ్ ఫ్లవర్స్ రావడము అదంతా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా. సో ఇవన్నీ డెకరేషన్, తర్వాత గెస్ట్లు అందరినీ ఇన్వైట్ చేసుకుంటున్నారు. అజిత్ వాళ్ళు ముందే వెళ్ళారు, నేను ఇంట్లో రెడీ అవుతున్నాను. దర్శన్ వచ్చేసి మాసినేనిలో చెప్పాను కదా, వాళ్ళు బయట అనమాట. సో మాసినేనిలో రెడీ అవుతున్నాడు అనమాట. ఇట్స్ ఎ హోటల్ యాక్చువల్లీ. సో మంచి హోటల్ అది, అక్కడ రెడీ అవుతున్నాడు. సో మా కోసం ఎంట్రీ ఒకటి ప్లాన్ చేశారనమాట డాడీ వాళ్ళు. లిటరలీ నాకు తెలీదు ఒక ఎంట్రీ ఉంది అని చెప్పారు, కానీ అది ఎలా ఉంటుంది అనేది మాకు తెలియదు అనమాట. ఓకే అని చెప్పాము. సో ఆ లోపల ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్స్ వాళ్ళు వెళ్ళి మొత్తం అంతా కవర్ చేస్తున్నారు, డెకోర్ ఎలా ఉంది ఎలా తీసారని చెప్పేసి. నేను ఏదైతే చూపించానో దానికంటే లగ్జూరియస్గా చేశారు, దానికంటే పర్ఫెక్ట్గా ఉంది. నాకు భలే నచ్చిందండి. అంటే రిసెప్షన్ డెకోర్ అండ్ పెళ్లి డెకోర్ ఏంటంటే నేను కంప్లీట్లీ కాంట్రాస్ట్గా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. రిసెప్షన్ డెకోర్ వచ్చేసి కంప్లీట్లీ క్లాసీ ఉండాలి, ఎలిగెంట్గా ఉండాలి అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అని చెప్పేసి. అండ్ వెడ్డింగ్ వచ్చేసి ఫుల్లీ ట్రెడిషనల్గా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇట్స్ ఎ స్పెషల్ ర్యాంప్. సో ర్యాంప్ నుండి ఎంట్రీ ఉండాలి అని చెప్పాను అనమాట. అంటే ఔటర్ ఎంట్రీ నాకు తెలీదు, కానీ ర్యాంప్ అయితే వీ ప్లాన్డ్. కానీ నేను
ప్లాన్ చేసిన దానికంటే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసింది ఇంకా డబల్ ఉంది. యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ టిల్ ద ఎండ్. రిసెప్షన్ బ్లాగ్ అయితే ఎక్కడ మిస్ అవ్వకండి. మొత్తం అంతా ఏదో స్టాండింగ్ గెస్ట్ని ఇన్వైట్ చేయడం అదొకటే కాదు, వీ హ్యాడ్ ఫిల్డ్ ఇన్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ దిస్, సో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ డెకరేషన్ స్పెషల్గా ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది నేను అజిత్ కలిసి సెలెక్ట్ చేసామన్నమాట. దర్శన్కి కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్. దర్శన్కి, దర్శన్ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ఇట్స్ సర్ప్రైజ్ అన్నమాట. నేను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కడ ముందే లీక్ చెయ్యను, బికాజ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో డైరెక్ట్ లుక్ చూస్తే బాగుంటుంది అని చెప్పేసి ఏది చూపించలేదు అసలు దర్శన్ వాళ్ళకి. డైరెక్ట్గా వచ్చి చూసిన తర్వాత దే ఆర్ టోటలీ సాటిస్ఫైడ్ అండ్ దర్శన్కి అయితే భలే నచ్చింది. మనము బయట అరేంజ్ చేసిన ఫుడ్ స్టాల్స్, జస్ట్ స్నాక్స్ కోసం మాత్రమే ఇలా ఫుడ్ స్టాల్స్ అన్ని రాజస్థానీ స్టైల్. అజిత్ ఐడియా ఇది. సో రాజస్థానీ స్టైల్లో చాలా బాగుంటుంది అని చెప్పేసి. అండ్ పెద్ద షౌట్అవుట్ చెప్పాల్సింది ఎవరికంటే మా రవికాంత్ రమణ అంకుల్ కండి. ఆయన ఎంత కష్టపడ్డారంటే ఓన్ డాటర్ వెడ్డింగ్ ఎలా అయితే చూసుకుంటారో అలా చూసుకున్నారనమాట అంకుల్. మొత్తం అంతా మేనేజ్ చేశారు, డెకోర్ వైజ్, ఫుడ్, స్పెషలీ ఫుడ్కి వచ్చినన్ని కాంప్లిమెంట్స్ లిటరలీ దేనికి రాలేదు. 99% ఆఫ్ ద పీపుల్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్, చాలా మెంబర్స్ ఫుడ్కే కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట, చాలా బాగుంది అని చెప్పేసి. అండ్ అంకుల్ వాళ్ళు ఫుడ్ అంటే ఇంక అసలు దానికి పేరు పెట్టే అవసరం కూడా లేదు, అంత టేస్టీగా ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి చాలా బాగా నచ్చుతుంది అనమాట అది. అండ్ నాకు కూడా పర్సనల్గా ఆ టేస్ట్ అనేది చాలా చాలా ఇష్టం. అండ్ ఐఎమ్ అబ్సెస్డ్ విత్ ద డెకోర్, అబ్సెస్డ్ విత్ ద ఫుడ్. అండ్ మేము వస్తున్నాము, ఇంకా ఆన్ ద వేలో ఉన్నాము. డాడీ కాల్ చేసి నువ్వు దర్శన్ వాళ్ళ కారు రెండు ఒకేసారి రావాలి అంటున్నారనమాట. మేము ఆల్రెడీ ముందే బయలుదేరిపోయాము. అండ్ ఫోటోషూట్ వచ్చేసి మేము హాఫ్ అన్ అవర్, 1 hour ముందే బిఫోర్ రెడీ అయ్యానమాట నేను, సో దట్ ఫోటోషూట్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు నేను దర్శన్ ముందే అని చెప్పేసి. కానీ ప్లాన్ అంతా రివర్స్ అయింది. నేను 5:30 అట్లా రెడీ అయిపోతే దర్శన్ వచ్చేసరికి 7 అయిందనమాట. జస్ట్ రూట్ కనుక్కోలేక చాలా లేట్ అయిపోయింది. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. నేను అంత ముందే రెడీ అయ్యి కూడా ముందే ఫొటోస్ తీసుకోలేకపోతున్నాం అని చెప్పేసి. అండ్ ఇంకొక సైడ్ ఏమో డాడీ మీ ఇద్దరు ఒకేసారి కలిసి రండి, సపరేట్ సపరేట్గా రావద్దండి అని చెప్పారు. ఓకే అని చెప్పేసి ఇంకా మేము కూడా దర్శన్ వాళ్ళ కోసం వెయిట్ చేసి వచ్చేసరికి కొంచెం టైం పట్టింది, 7 అయిపోయింది. సో ఇద్దరిని కలిసి ఎందుకు రమ్మన్నాడో నాకు తర్వాత అర్థమైందనమాట. దే ప్లాన్డ్ ఏ స్పెషల్ ఎంట్రీ, అంటే డైరెక్ట్ ఇంకా స్టార్టింగ్ రోడ్ దగ్గర నుండే మా ఇద్దరికి కొంచెం గ్రాండ్గా వెల్కమ్ అయితే అరేంజ్ చేశారు. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. నాకు భలే నచ్చింది అవుట్ఫిట్ అంతా. అండ్ కంఫర్టబుల్గా కూడా అనిపించింది ఆ రోజు నాకు. అండ్ మేకప్ అంతా చేసింది నాకు బ్లష్ మేకప్, బ్లష్ ఫైన్ మేకప్ ఆర్టిస్ట్ మేకప్, సారీ పేరు కొని చేశాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చి ఉంటాను, మర్చిపోయాను పేరు. చాలా రోజులు అయిపోయింది కదా వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి అందుకని చెప్పేసి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉంటాను. చాలా మంచిగా చేశారండి వాళ్ళు కూడా, మేకప్ అంతా కూడా, హెయిర్ స్టైల్ అంతా వాళ్ళే. లెహెంగా డ్రెపింగ్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఈ లెహెంగా వచ్చేసి నేను మాన్యవర్లో తీసుకున్నాను. సో మాన్యవర్లో ఆలియా భట్ క్యాటలాగ్ కలెక్షన్ అని చెప్పేసి ఉంటుంది. సో అది న్యూ అరైవల్స్లో ఉందన్నమాట, అందుకని చెప్పేసి తీసుకున్నాను. సో ఇక్కడ వ్యూఆర్ జస్ట్ వెయిటింగ్, అందరు వచ్చి ఎంట్రన్స్ కొంచెం బాగుండాలి కదా అని చెప్పేసి ఎంట్రన్స్లో అందరు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాం.
సో ఇది మా కోసం ప్లాన్ చేసిన స్పెషల్ ఎంట్రీ అండి. సో డాడీ అండ్ అజిత్ రమణ అంకుల్ వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసేసారనమాట. నాకైతే ఒక ప్రిన్స్ ప్రిన్సెస్ వైబ్ వచ్చిందండి, ఎస్పెషలీ ఫైర్ వర్క్స్ అప్పుడు ఇట్ వాజ్ అల్టిమేట్. ఐఎమ్ వెయిటింగ్ టు సీ ద ఫైనల్ పిక్చర్స్, లైక్ ఎడిటెడ్ వన్స్ అన్నీ వస్తాయి కదా, ఇవి ఎలా వచ్చాయి ఏంటి అని ఫుల్ ఆన్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. అండ్ కమింగ్ బ్యాక్ విత్ ద జ్యువెలరీ డీటెయిల్స్, నేను మెయిన్ ఇది చెప్పడం మర్చిపోయాను, దిస్ ఈస్ ద లాస్ట్ మినిట్ షాపింగ్ ఫ్రమ్ మై సైడ్. సో టోటల్ అంతా అది డైమండ్ సెట్ అనమాట, లాంగ్ హారం అండ్ చోకర్ ఉంది కదా, ఇట్స్ ఎ డైమండ్ సెట్. నేను ఎప్పటి నుండో మ్యాంగో హారం అంటున్నాను కదా, ఫైనలీ ఆ రోజు కుదిరింది. సో అది తీసుకున్నాము, అదంతా నేను రితి జ్యువెలరీలో తీసుకున్నాను అనమాట, మ్యాంగో హారం అండ్ పైన చోకర్ అది సెట్ అలాంగ్ విత్ ఇయర్ రింగ్స్, అదంతా కంప్లీట్లీ డైమండ్ సెట్ అనమాట. అండ్ పాపట్ బిల్ల డైమండ్ కాదండి, నాకు పాపట్ బిల్ల డైమండ్ మీద ఇన్వెస్ట్ చేయడం ఇంట్రెస్ట్ లేదు, అందుకని చెప్పేసి పాపట్ బిల్ అయితే దట్ ఈస్ నాట్ డైమండ్ వన్. అండ్ మొత్తం ఇంకా టోటల్ అంతా డైమండ్స్. అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి నేను భవానీలో తీసుకున్నాను అనమాట, చాందబాలి బ్యాంగిల్స్ అయితే చాలా మంచిగా సెట్ అవుతాయని చెప్పేసి. సో ఫైర్ వర్క్స్ దట్ టు గాలి కదా, ఫుల్ ముఖానికి వచ్చేస్తుంది, ఎంత ప్రిటీగా ఉంటుందో కొన్ని కొన్ని అప్పుడప్పుడు మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కొన్ని ఫొటోస్ కోసం అదంతా వెల్కమింగ్గా చాలా చాలా మంచిగా అనిపించింది నాకైతే. అండ్ ఫైనలీ ద మెయిన్ థింగ్, ర్యాంప్. సో ర్యాంప్ తర్వాత ఫైర్ వర్క్స్ ఎఫెక్ట్స్ అంతా చాలా బాగా అనిపించాయి నాకు. సో ఇది మా కోసం ప్లాన్ చేసిన స్పెషల్ ఎంట్రీ అండి. సో డాడీ అండ్ అజిత్ రమణ అంకుల్ వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసేసారనమాట. నాకైతే ఒక ప్రిన్స్ ప్రిన్సెస్ వైబ్ వచ్చిందండి, ఎస్పెషలీ ఫైర్ వర్క్స్ అప్పుడు ఇట్ వాజ్ అల్టిమేట్. ఐఎమ్ వెయిటింగ్ టు సీ ద ఫైనల్ పిక్చర్స్, లైక్ ఎడిటెడ్ వన్స్ అన్నీ వస్తాయి కదా, ఇవి ఎలా వచ్చాయి ఏంటి అని ఫుల్ ఆన్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. అండ్ కమింగ్ బ్యాక్ విత్ ద జ్యువెలరీ డీటెయిల్స్, నేను మెయిన్ ఇది చెప్పడం మర్చిపోయాను, దిస్ ఈస్ ద లాస్ట్ మినిట్ షాపింగ్ ఫ్రమ్ మై సైడ్. సో టోటల్ అంతా అది డైమండ్ సెట్ అనమాట, లాంగ్ హారం అండ్ చోకర్ ఉంది కదా, ఇట్స్ ఎ డైమండ్ సెట్. నేను ఎప్పటి నుండో మ్యాంగో హారం అంటున్నాను కదా, ఫైనలీ ఆ రోజు కుదిరింది. సో అది తీసుకున్నాము, అదంతా నేను రితి జ్యువెలరీలో తీసుకున్నాను అనమాట, మ్యాంగో హారం అండ్ పైన చోకర్ అది సెట్ అలాంగ్ విత్ ఇయర్ రింగ్స్, అదంతా కంప్లీట్లీ డైమండ్ సెట్ అనమాట. అండ్ పాపట్ బిల్ల డైమండ్ కాదండి, నాకు పాపట్ బిల్ల డైమండ్ మీద ఇన్వెస్ట్ చేయడం ఇంట్రెస్ట్ లేదు, అందుకని చెప్పేసి పాపట్ బిల్ అయితే దట్ ఈస్ నాట్ డైమండ్ వన్. అండ్ మొత్తం ఇంకా టోటల్ అంతా డైమండ్స్. అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి నేను భవానీలో తీసుకున్నాను అనమాట, చాందబాలి బ్యాంగిల్స్ అయితే చాలా మంచిగా సెట్ అవుతాయని చెప్పేసి. సో ఫైర్ వర్క్స్ దట్ టు గాలి కదా, ఫుల్ ముఖానికి వచ్చేస్తుంది, ఎంత ప్రిటీగా ఉంటుందో కొన్ని కొన్ని అప్పుడప్పుడు మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కొన్ని ఫొటోస్ కోసం అదంతా వెల్కమింగ్గా చాలా చాలా మంచిగా అనిపించింది నాకైతే. అండ్ ఫైనలీ ద మెయిన్ థింగ్, ర్యాంప్. సో ర్యాంప్ తర్వాత ఫైర్ వర్క్స్ ఎఫెక్ట్స్ అంతా చాలా బాగా అనిపించాయి నాకు.
గెస్ వాట్, ప్రతి విషయంలో నేను కేక్ని బాగా గుర్తుపెట్టుకుంటాను, కానీ నేను నా రిసెప్షన్కి కేక్ మర్చిపోయాను. ఇన్ఫ్యాక్ట్ అజిత్ అయితే చాలా పెద్దది కూడా చూసి పెట్టుకున్నాడు, కానీ అందరూ పనిలో పడి కేక్ ఆర్డర్ ఇవ్వడం మర్చిపోయినా కూడా రమణ అంకుల్ మిస్ చేయలేదన్నమాట. సో ఆ అంకుల్ అయ్యో కేక్ లేకపోతే ఎలా అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ ముందు కేక్ రెడీ చేయించి తెచ్చారనమాట. అండ్ అదేంటి ఐస్ వస్తుంది కదా, అది దాన్ని ఏమంటారు, ఆ ఐస్ని ఏదో అంటారండి, మర్చిపోయాను నాకు గుర్తు రావట్లేదు సడన్గా. సో అదంతా కూడా మొత్తం ఆ ఫాగ్ ఎఫెక్ట్ వచ్చేలాగా మొత్తం అంతా సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేశారు. ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ ఆన్ దట్ డే. నాతో పాటు ఇంకా మమ్మీ వాళ్ళు అందరు కూడా ఫుల్ ఆన్ సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. కాకపోతే నా వాయిస్ చేంజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటో మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది, వాయిస్ ఓవర్స్లో ముందంతా. ఎస్, సో అది మొత్తం ఫాగ్ లాగా వచ్చేసింది కదా, దాంతోపాటు ఫైర్ వర్క్స్, ముందే నాకు కొంచెం లైట్గా డస్ట్ అలర్జీ ఉందన్నమాట, నాకు దర్శన్కి ఇద్దరికి ఉంది. సో దానివల్ల ఏమైందంటే ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయింది, అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసింది అనమాట. అందుకే నాకు ఒక 3-4 డేస్ అసలు మాట్లాడడానికి కూడా అవ్వలేదు. ఇప్పుడైతే టోటలీ రికవర్ అయిపోయాను నేను. సో ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ ఇన్ ద రిసెప్షన్, నిజంగా చాలా మంచిగా ఎంజాయ్ చేశాను, ఎన్నిసార్లు చెప్పానో కూడా గుర్తులేదు. సో గెస్ట్స్ అయితే వస్తున్నారు అండ్ మమ్మల్ని కంగ్రాచులేట్ చేసి మొత్తం అంతా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఫుడ్ విషయంలో కూడా మనం అయితే ఎక్కడో కాంప్రమైజ్ అవ్వలేదండి, ఎన్ని వెరైటీస్ వీలైతే, అంటే అవసరమైనన్ని వెరైటీస్ అనమాట, మరీ ఓవర్గా కూడా పెట్టేలేదు. బికాస్ ఫుడ్ వేస్ట్ చేయడం నాకైతే పర్టికులర్గా ఇష్టం ఉండదు, నాకే కాదు జనరల్గా చాలా మెంబర్స్కి కూడా ఫుడ్ అంత ఈజీగా వేస్ట్ చేయరు. సో మనం కూడా అలాగే చేసామన్నమాట, ఎన్ని స్వీట్స్ కావాలో, ఎన్ని టైప్ ఆఫ్ స్వీట్స్ కావాలో అన్నీ తక్కువ చెప్పలేదు అలా అని చెప్పేసి, చాలా ఓవర్గా ఒక 300 వెరైటీస్ అలా కూడా చెప్పలేదు. సో ఎన్ని కావాలో అన్ని ప్రతి ఒక్కటి టేస్టీగా ఉండేలాగా చూసుకున్నామన్నమాట ఫుడ్ సెక్షన్లో అంతా. సో మా అజిత్ గ్యాంగ్ అంతా ఇక్కడ వచ్చేసింది, సత్య, ప్రీతి, ప్రతి ఒక్కరు వచ్చేసారనమాట ఇక్కడ. అండ్ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, నేను పిలిచిన వాళ్ళు స్పెషల్గా అందరు వచ్చారనమాట. సో శ్రావణి ఒకటే మిస్సింగ్ అని ప్రతి బ్లాగ్లో చెప్పాను కదా, తనకు కొంచెం సిక్ ఉంది, మొన్న కామెంట్స్లో అడిగారు అందుకే చెప్తున్నాను. పెళ్ళికి వచ్చింది తను బై ది వై డైరెక్ట్గా. సో ఏం చెప్తున్నాను, యా ఫుడ్ ఎక్కడ మీరు కూడా పెళ్ళిలో జస్ట్ ఓవర్గా పెట్టేయకండి ఫుడ్, ఎంతమందికి కావాలో చూసుకోండి, మీకు ఎన్ని వెరైటీస్ అవసరం అవుతాయో చూసుకోండి, దాన్ని బట్టి ఆర్డర్ చేసుకుంటే మీకు కూడా కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ పొరపాటున ఫుడ్ మిగిలింది అనుకోండి పెళ్ళిళ్ళలో, డోంట్ వేస్ట్, దగ్గరలో ఏదైనా అనాథాశ్రమాలు అలాంటివి ఉంటాయి కదా, వాళ్ళకి మీరు ప్యాక్ చేసి ఫుడ్ ఇచ్చేయచ్చు. అవసరం ఉన్న వాళ్ళు చాలా మెంబర్స్ ఉంటారండి తీసుకునే వాళ్ళు, సో వాళ్ళకైనా మీరు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట. సో ఇలా కొంచెం నాకు అనిపించింది ఇది చెప్పాలనిపించి. సో అలా మీరు మేనేజ్ కూడా చేయొచ్చు. అండ్ బ్రైడ్స్ రిసెప్షన్లో నిల్చుండే వాళ్ళు ఓపిక ఎక్కువ ఉండాలన్నమాట, మనకు ఉండాలి, మనతో పాటు మమ్మీ డాడీ వాళ్ళు నిలబడితే వాళ్ళకు కూడా ఉండాలి. ఈజీగా ఒక 3-4 అవర్స్ నిల్చొని ఉంటాం మేమైతే, మోర్ దాన్ 4 అవర్స్ ఇన్ఫ్యాక్ట్. సో అందరినీ రిసీవింగ్ మంచిగా చేసుకోవాలి, దట్టు బ్రైడ్ అండ్ గ్రూమ్కి ఆ స్మైల్ అని
అనేది అస్సలు తగ్గకూడదు అన్నమాట. ఆ స్మైల్ కాన్స్టెంట్గా ఉండాలి. మనం ఎంత రెడీ అయినా ఎంత మేకప్ వేసుకున్నా ఆ స్మైల్ అనేది లేకపోతే వేస్ట్ అండి నిజంగా. ఫైనలీ ఇట్స్ టైమ్ టు టేక్ ద టీజర్ రియాక్షన్. ఇది మొత్తం సాంగ్ వీడియో సాంగ్ అంతా వచ్చేసింది అనమాట మా ప్రీ వెడ్డింగ్ షూట్ది. సో గెస్ట్లు అందరు ఉన్నప్పుడే ఇది ప్లే చేయాలని చెప్పేసి ఫస్ట్ ఉండింది. కాకపోతే సమ్ ప్రాబ్లం ఏదో వచ్చిందనమాట, యూఎస్బి కేబుల్ లేక కొంచెం లేట్ అయింది. కానీ మా ఫ్యామిలీ రిలేటివ్ వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళ రియాక్షన్స్ అన్ని ఫోటో క్లిక్ చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళు చూడలేదు ఇంతవరకు అసలు మాది ప్రీ వెడ్డింగ్ షూట్ ఫుల్ వీడియో వచ్చిందని కూడా తెలీదు. మా డాడీ ఏమో ఒక సైడ్ డిన్నర్కి టైం అవుతోంది, అందరు వెయిట్ చేస్తున్నారు, అందరు తినేస్తున్నారు, మీరు తప్ప మీరు కూడా తినేస్తే అందరం కలిసి ఇంకా ఒకేసారి అయిపోతుంది అన్నట్టున్నారు. మేమైతే లేదు, ఫస్ట్ మాది ఫోటోషూట్ కంప్లీట్ అయిపోవాలి తర్వాతే వస్తాము అని చెప్పేసి అక్కడ ఆపాము. దాని తర్వాత లేదు లేదు ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్, మీరు సాంగ్ చూడలేదు కదా, ఈ సాంగ్ ఒకటే 5 మినిట్స్ అని చెప్పేసి అక్కడ ఆపుతున్నాం అనమాట. మెయిన్గా మాకు హడావిడి ఎందుకంటే దీని తర్వాత గెస్ట్లు అందరూ అలాగే ఉన్నారండి, ఎందుకంటే మాకు ఒక్కాక్షాస్త్రం అని జరుగుతుంది. చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్లాగ్ అయితే అస్సలు అస్సలు మిస్ అవ్వద్దండి, మీరు అందరూ చూడండి. బికాజ్ అది ఎంతమంది చేస్తారు ఏమో తెలీదు, చేసేవాళ్ళు చూడండి. ఇఫ్ ఇన్ కేస్ ఒక్కాక్షాస్త్రం అంటే మీ సైడ్ ఏమైనా చేయకపోతే ఆ వీడియో అయితే డెఫినెట్లీ చూడండి, ఆ పద్ధతి కూడా చాలా బాగుంటుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అనమాట దాంట్లో ఒక్కాక్షాస్త్రంలో. యా ఇక్కడ టీజర్ అంతా రియాక్షన్ కంప్లీట్ అయిపోయింది మాది. లేటర్ ఆన్ మేము ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము డిన్నర్ అయితే చేసాము. అండ్ దాట్స్ ఫర్ ద రిసెప్షన్ బ్లాగ్ గైస్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, నచ్చుంటే డెఫినెట్లీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా చేసేయండి. And I hope you like this video. Like kuda kottayandi na kosam. I will see you in my next vlog. Stay positive, stay healthy, and be kind to everyone. Bye guys.